हेलो वेलकम टू जैकफ्रूट मैराथन पनस गिंजल रेसीपीस लो ई रोज मनं तैयार चेस्तुन्न पनस गिंजल पलाव कावाल्सिनवि पनस गिंजलु बासमती राइस ఒక కప్పు బిర్యానీ ఆకు మరాఠీ మొక్క అల్లం వెల్లుల్లి తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చీలికలు టమాటా ముక్కలు కొత్తిమీర తరుగు క్యారెట్ ముక్కలు పుదీనా ఆకులు ఇంకా దాల్చిన చెక్క సోపు గింజలు ధనియాలు జీలకర్ర యాలకులు అనాస పువ్వు లవంగాలు ముందుగా పనస గింజల పైనుండే తెల్లని తోలు ఒలిచిపెట్టుకోండి మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఇందాక చెప్పిన మసాలా దినుసులన్నింటిని వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి పనస గింజల్ని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ తయారు చేసే బౌల్ని దానిపైన పెట్టుకోండి కొద్దిగా నూనె పోసి నూనె కాగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేయించండి ఇది అడిగంటకుండా గరిటతో తిప్పండి తర్వాత దీనిలో బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ వేసి వేయించండి తర్వాత ఉల్లిపాయ చిలుకలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి వీటన్నిటిని కూడా బాగా కలపండి అడగంటకుండా కలుపుతూ ఉంటే ఇవి త్వరగా వేగుతాయి ఇందులో కట్ చేసుకున్న పనస గింజల ముక్కల్ని వేయండి వీటన్నిటిని మరొకసారి బాగా కలపండి చేసుకున్న మసాలా దినుసుల్ని ఇందులో యాడ్ చేయండి మరొకసారి ఈ మొత్తం మిశ్రమం అంతా బాగా కలిసేలాగా గరిటతో తిప్పండి ఆ తర్వాత టమాటా ముక్కల్ని కలపండి ఇవన్నీ బాగా కలిసేలాగా ఓసారి కలుపుకోండి దీనిలో కొంచెం పుదీనా కొద్దిగా ఉప్పు కొన్ని కొత్తిమీర ఆకులు వేయండి దీనిలో 1 కప్పు బాస్మతి రైస్ కి 1.5 కప్పు వాటర్ వేసి బాగా మరగనివ్వండి నీళ్లు మరిగిన తర్వాత 1 గంట నీళ్ళలో నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని తీసి ఈ మరుగుతున్న నీళ్ళలో వేయండి ఓ గరిటతో మొత్తం మిశ్రమం బాగా కలిసేలాగా కలపండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టిసి 2 విసిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తెరిచి చూస్తే గుమగుమలాడే పనస గింజల పలావ్ రెడీ అయిపోతుంది దీన్ని వేరే బౌల్ లోకి తీసుకుని చల్లారనివ్వండి అంతే పనస గింజల పలావ్ రెడీ అవుతుంది దీనిపైన కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లండి పనస గింజలను తింటే జుట్టు రాలే అవకాశాలు తగ్గుతాయి జుట్టు పెరిగే అవకాశాలు పెరుగుతాయి ఈ పనస గింజల పలావ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని పనసకాయ రెసిపీస్ కోసం ఈ వీడియో కింద యాడ్ చేసిన లింక్స్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం